రుద్రంగి మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు వెంగల కొమరయ్య గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం రుద్రంగిలోని కొమరయ్య గౌడ్ ఇంటికి వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్శించి కొమరయ్య గౌడ్ చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ కొమరయ్య గౌడ్ అకాల మరణం తెలంగాణ ఉద్యమకారులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని అన్నారు. కొమరయ్య కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. వినోద్ కుమార్ వెంట మాజీ ఎమ్మెల్సీ నరదాసు లక్ష్మణరావు, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జిల్లా నాయకుడు నేలకొండ రాఘవారెడ్డి, ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జడ్పీటీసీ గట్ల మీనయ్య, నాగం భూమయ్య, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం, ఎంపీటీసీ మంచి లావణ్య రాజేశం, మండల అధ్యక్షుడు దెగవాద్ తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, యూత్ అధ్యక్షుడు కొడంగంటి శ్యామ్, వార్డు మెంబర్ చెప్పియాల గణేష్, నాయకులు పూదరి శ్రీనివాస్, గొల్లెం నర్సింగ్, గంటె ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ దినాలు ఏమైనా అయిపోయి ఉన్నాయి వాడుకోని అది అదొకసారి మంచిగా నా కొడుకు ఇట్లా నువ్వు చెప్పి నీ గురించి చెప్పాడు చెప్పి ఇట్లా ఇది ఇది అది అంటే బాగానే ఉన్నాయా ఇది అంటే ఇంకా సరే ఇంకా రోగం పట్టుకొని వస్తుంది. ఎన్ని గంటలకి మళ్ళీ వచ్చింది హార్ట్ అటాక్ రాత్రి ఒకసారి వచ్చి ఎప్పుడు ఆయనకు అది ఏ ధ్యాస ఏదోని కలవడానికి తెలంగాణ అప్పటి నుంచి అట్లానే ఉన్నారు. ఒక్కొక్కసారి నెలల తరబడి ఏమైనా కలుస్తూనే అదే లోకం ఆ లోకం ఉన్నా నేను ఇప్పుడు 10 ఉన్నాయి కదమ్మా రాష్ట్రం వచ్చింది ఇప్పుడు ముఖ్యమంత్రి.